ఇది విశాఖది, తూర్పుగోదావరి నుంచి అటంతా ఉంది, రాయలసీమ ఇది అటంతా ఉంది. అవును, ఈ నాలుగు జిల్లాల్లోనే వీళ్ళకి కొంత డౌట్ఫుల్ ఉంది. అంటే పాత ఉమ్మడి జిల్లాల లెక్క. ప్రకాశం, కృష్ణ, గుంటూరు, వెస్ట్ గోదావరిలో మాత్రం వాళ్ళకేదో అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి వాళ్ళని కూడా కన్విన్స్ చేయడం కోసం ఇంకోటి మధ్య మార్గ పరిష్కారం, ఇంతకుముందు ప్రభుత్వం చెప్పింది రెండు చర్చలు కానీ ఓ మీటింగ్ అది వీళ్ళు కూర్చున్నారు కూడా కదా నాలుగైదు రోజుల పాటు మీటింగ్ల కోసం. బొత్స సత్యనారాయణ బృందం, లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఈయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు మూడు నాలుగు రోజుల పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బట్ వీళ్ళు ఎవరు వెళ్ళాలి ఆ చర్చలకి, వీళ్ళ కాగితాలు కూడా పంపించారు కదా చర్చలకు రమ్మని, వీళ్ళు వెళ్ళమని బహిష్కరించారు. కాబట్టి అప్పుడు లేకపోతే చర్చలు అప్పుడే జరిగితే ఇలాంటి లాజికల్ పాయింట్తో వెళ్ళుంటే అయిపోయి ఉండేది నాకు తెలిసి. పరిష్కారం కూడా నువ్వు రాజధాని ఎక్కడ పెట్టుకుంటో పెట్టుకో, మాకు రాజధానిలో భూములు ఇస్తున్నారు కాబట్టి అక్కడ పెట్టుకుంటే అక్కడ ఇచ్చేయండి అంటే అయిపోయి ఉండేది. కాబట్టి వీళ్ళని నడిపించే వాళ్ళకి రాజధానిలో భూములు కాదు, రాజధాని చుట్టూ ఉన్న భూములు, భూముల మధ్యలో వీళ్ళ భూముల మధ్యలో వచ్చే రాజధాని చుట్టూ వాళ్ళ భూములు అవ్వాలి. ఐ డెవలప్ అవ్వడం కోసమే మీకు ఇన్నర్ రింగ్ రోడ్ కట్టనీయలేదు, ఔటర్ రింగ్ రోడ్ కట్టనీయలేదు, ఆ డొంక అది చిన్న దాని పేరేంటి గట్టు మీద రోడ్డు, కరకట్ట రోడ్డు అది పూర్తి కాలేదు, ఇంకొక ప్రధాన రోడ్డు వేసుకోలేదు. అవును, ఎందుకంటే రోడ్డు ఎప్పుడైతే పడతో ఆ ఏరియాలో రేట్లు పెరుగుతాయి. రోడ్డు ఏరియా రోడ్డు పక్కన వేసుకుంటారు కానీ ఎవడైనా కొనేది కరకట్ట ఫలాలన్నీ రేట్లు పెరిగిపోయి అందుకని ఇళ్ళ దగ్గర ఎవరు కొనరు కదా అన్న ఉద్దేశంతోనే ఆగారు. వాస్తవంగా ఆ స్వార్థం లేకపోయి ఉంటే అసలు వీళ్ళు ఎవరు చెప్పక్కర్లా, ఎవడు పెగ్గలిగేది కదా అక్కడ. ముందు రోడ్లు వేయించేసి ఉంటే ఆ కరకట్ట రోడ్డు వేయించేసి ఈ తాడేపల్లి దగ్గర నుంచి కొన్ని ఇళ్ళు కూలగొడితే అక్కడికి వెళ్తుంది డైరెక్ట్ గా, ఇది సెక్రటేరియట్ రోడ్డుకి లింక్ అవుతుంది. ఇప్పుడు మీరు సెంటర్ ఉంది కదా తాడేపల్లి, అక్కడ చూస్తే డైరెక్ట్ రోడ్డు లేదు కదా, ఇట్ల చుట్టూ తిరిగి రా, స్ట్రైట్ గా ఉండేటట్టు రోడ్డు వేసుకుంటే మధ్యలో కొన్ని పొలాలు అవసరం అవుతుంది, కొంత భూసేకరణ చేయాలి. ఒక రోడ్డు వేసేసి ఉంటే అటు ఒకటి, తర్వాత ఇటు గుంటూరుకి అదేది లాంబ్ వైపుకి వచ్చే రోడ్డు స్ట్రైట్ గా గుంటూరు గోడంట వైపుకి వచ్చేటువంటి అది వేసేసి ఉంటే అయిపోయి ఉండేది. వీళ్ళకి ఆ తెల దాని పేరేంటి సెంట్రల్ గవర్నమెంట్ గనక ఆ కృష్ణానది మీదకి కట్ రోడ్డు అంటే వేసి అక్కడే వదిలేసి అట్లా డైరెక్ట్